అయితే ఫస్ట్ క్యారెక్టర్ని పిలుద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ద డే, ఫస్ట్ లుక్ ఆఫ్ చందమామ కథలు. ముందుగా లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ కృష్ణేశ్వరరావు గారు. వారిని మనం గోపి గోపిక గోదావరి అన్న సినిమాలో మనం చూసాము. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్రని పోషించారు. ఆ పాత్ర గురించి వారే వివరంగా మనకు తెలియజేస్తారు. నమస్కారం సార్. సో మీ పాత్ర గురించి మాకు కాస్త క్లుప్తంగా, అంటే మీ పాత్ర గురించి మేము చూడబోతున్నాము ఏవి, అంతకన్నా ముందు మీ పాత్ర గురించి క్లుప్తంగా మాకు చెప్పండి. అంటే మీరు సినిమాలో చూడబోయే నా పాత్రని రోజు రోజు చూస్తూనే ఉంటారు. జంక్షన్స్లో, ఫంక్షన్స్లో, రోడ్ల మీద, ఇళ్లల్లో, బజార్లో, కార్లు ఆగిన చోట, కార్లు ఆగిన చోట, మనిషి నడిచే ప్రతి చోట కనబడే క్యారెక్టర్ నేను. మనిషి నడిచే ప్రతి చోట కనబడే క్యారెక్టర్, చోట నలుగురు కూడిన ప్రతి చోట. ఓకే, ఎనీ గెస్సెస్? ఎవరైనా గెస్ చేశారా? అదే తీర్థయాత్ర దగ్గర ఉంటాను. చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఏం సార్? తీర్థయాత్ర దగ్గర కనబడతాను. అయ్యో బాబాయ్, ఇంకా మాటలు ఆపేసి మనం తొందరగా ఏవి చూసేద్దాం. ఏమంటారు సార్? అన్ని చోట్ల కనబడే క్యారెక్టర్ ఇది. ఓకే, సో మీ లుక్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో లెట్స్ హావ్ ఎ లుక్. ఇంకొకసారి చూస్తే బాగుండేమో అనిపిస్తోంది సార్. ట్రెండ్ ఇంకొకసారి చూద్దామా? ఓకే, మనం మాట్లాడాక తర్వాత మళ్ళీ ప్లే చేద్దాము. సో కృష్ణేశ్వరరావు గారు, మీ లుక్ చూసాము, ఇప్పుడు చెప్పండి ప్రతి చోట ఎవరండి కనిపించేది? చూశారు కదా. అయితే డైరెక్టర్ గారు ఇందాకే ఒక మంచి ఇన్సిడెంట్ నరేట్ చేశారు, అది స్వయాన డైరెక్టర్ గారు చెప్తారా, మీరే చెప్తారా? షూటింగ్ కోసం మా హీరోలందరూ చాలా కష్టపడతారు, యాక్షన్స్, ఫైట్స్ అన్నీ చేస్తారు, అంతవరకు మనందరికీ తెలుసు. కానీ ఇలాంటి కష్టం నేను ఎప్పుడు చూడలేదండి. అదేంటో వినండి సార్, చెప్పండి. ఫస్ట్ దీంట్లో ఇలా ఒక బెగర్ ఎపిసోడ్ ఉంటుందండి, అది న్యాచురల్గా చేయాలి అని అంటే చాలా అద్భుతంగా చెప్పారు ఆ బెగ్గర్ యొక్క క్యారెక్టర్ని. చెబుతున్నప్పుడే అనిపించింది, బాబా చాలా బాగా, అంటే ఆయన మైండ్లో కంప్లీట్గా వాడి ప్రతి కదలిక ఆయనకి మైండ్లో రిజిస్టర్ అయ్యింది. తర్వాత జూబ్లీ చెక్పోస్ట్లో, రైల్వే స్టేషన్స్లో, అంటే ఒరిజినల్ లొకేషన్స్లో అయితేనే దానికి పండుతుంది, బాగుంటుంది అని చెప్పి ఎంతో రిస్క్ తీసుకొని జూబ్లీ చెక్పోస్ట్లో, రైల్వే స్టేషన్స్లో, మంచి మంచి కూడలి సెంటర్స్లో దాన్ని ఆయన చాలా రిస్క్ తీసుకొని తీశారు. నా మేకప్ కోసం గంటన్నర సేపు వెయిట్ చేసేవారు, ఆయనకి సంతృప్తి కలిగేదాకా తీసుకొని చూశారంటే బహుశా మీరు నిజంగానే వెళ్ళి పట్ట పగలు మొత్తం అందరు ఇలాంటి పెద్దవాళ్ళందరూ తిరుగుతుండగా యాజ్ టీజ్గా నా చేత చేయించారు ఆయన డైరెక్టర్ గారు. మరి ఇంత రియాలిటీనా, నిజంగానే పంపించేశారా? అంటే అనుకోవడానికి యాక్చువల్గా ఫస్ట్ యాక్టర్ని మేము సర్చ్ చేసేటప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా దట్ వీ వర్ లుకింగ్ ఫర్. అంటే ఒక సిగ్నల్ దగ్గర ఒక మనిషి అడుక్కుంటుంటే రియల్గా ఒక కార్లో కార్ డోర్ నాక్ చేసినప్పుడు వాళ్ళు విండో దింపి రూపాయి వేసారంటే దెన్ వీ సక్సీడెడ్ ఇన్ వాట్ వీ వాంట్ టు షో. దట్ వాజ్ ద మెయిన్ థింగ్. సో ఆయన చెప్పాను, ఆయన చెప్పంగానే ఫస్ట్ థింగ్ ఎప్పుడు రెడీ రమ్మంటారండి అన్నారు. సో ఐ సెడ్ కెమెరాస్ ఎక్కడ ఉంటాయి మీకు తెలియదండి, కెమెరాస్ పెట్టేస్తాం, మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వద్దు, మీరు వెళ్ళండి. ఐ నో ఫుల్ గెటప్ విత్ యూనో అడుక్కునేది అన్ని ఏ టు జీ. సో రెడ్ సిగ్నల్ పడంగానే యూస్ టు గో బ్యాక్, గ్రీన్ సిగ్నల్ పడంగానే యూస్ టు రన్ టు ద సేఫ్టీ ఆఫ్ ద సైడ్ వాక్. సో వీ షాట్ ఫర్ అన్ ఎంటైర్ డే అండ్ నైట్. షాట్ ఫర్ ఎంటైర్ డే అండ్ నైట్. డే అండ్ నైట్ యాజ్ వెల్. అండ్ దెన్ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్లో 40 members మేము క్రూ మొత్తం ట్రైన్ ఎక్కామండి. ఎవరెవరితో కమ్యూనికేట్ చేసుకోకూడదు, మాట్లాడద్దు అని చెప్పాం. అండ్ దెన్ హీ వాజ్ దేర్. మరి కెమెరా అంతా ఎలా హ్యాండిల్ చేశారు క్రూ? కెమెరా, మా కెమెరామ్యాన్ కెమెరా పట్టుకొని మెడలో స్టూడియో అండ్ ట్యాగ్ వేసుకొని హీ స్టార్టెడ్ షూటింగ్. సో ఒక పోలీస్ అతను అడిగితే
వీఆర్ షూటింగ్ ఫర్ స్టూడెంట్ ప్రాజెక్ట్ అండి అని చెప్పేశాడు. సో నోబడి క్వశ్చన్. సో వీ స్టార్టెడ్ షూటింగ్ ఫర్. అక్కడ కూడా కథ చెప్పారు అయితే. ఎస్ ఎస్. కాకపోతే నేను ఎప్పటి నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అండి. సి యాజ్ అన్ యాక్టర్ మీ ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు రిలేట్ చేసుకోగలరు, ఒక తాతయ్య గానో నాన్న గానో తమ్ముడు గానో అక్క గానో అన్నయ్య గానో వాట్ ఎవర్. యాక్టర్కి కూడా కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. సో ఇవి చేయగలం ఇవి చేయలేము అనేది అడుక్కోవడం అని అంటే మీ షూటింగ్ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో ఒకసారి ఐ వాంటెడ్ టు ఫీల్ హౌ ఇట్ ఈస్. సో నేను కెమెరా వదిలేసి ఐ స్టెప్డ్ ఆన్ టు ద రోడ్, రోడ్ మీద దిగి కారు మధ్యలో నిల్చున్నానండి. నిల్చుంటే ఒక చిల్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక డోర్ నాక్ చేసి అడుక్కోవడం అనేది ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. వాట్ వేర్ యూ థింకింగ్ అండి? వాట్ వేర్ యూ థింకింగ్? మీరు చెప్పినప్పుడు మొట్టమొదట అంటే నేను స్టేజ్ నుంచి వచ్చాను సార్, థియేటర్ నాటకాల నుంచి వచ్చాను. మా స్టాన్స్లెవ్స్కి థియేటర్ ఆఫ్ యాక్టింగ్ మెథడాలజీ అని ఉంటుంది. దాంట్లో యాజ్ ఇఫ్ యు ఆర్, మీరు చెప్పినట్టు నేను మనవడిగానో తాతగానో అన్నగానో లేకపోతే ఇంట్లో భర్తగానో నేను ఫీల్ అవ్వచ్చు. ఫీల్ అయ్యి కాసేపు దాన్ని నేను అదే గొప్ప పదం అయితే ఆవాగనం అనుకోండి, లేకపోతే దాన్ని నేను ఫీల్ అవుతున్నా అనుకోండి, ఏదో ఒకటి చేసేయచ్చు. అండ్ ఈ బెగర్ ఎక్స్పీరియన్స్ రాదు జనరల్గా. ఇది ఎప్పుడు ఇంట్లో డిమాండ్ చేయటం ఉంటుంది, లేకపోతే నాన్న నాకు 10 రూపాయలు అడగటం ఉంటుంది. కానీ చిన్నప్పుడు ఈ బెగ్గింగ్ అనేది రాదు. కాబట్టి ఒక కరెక్ట్గా మీరు చెప్పినప్పుడు ఇది చాలా న్యాచురల్గా ఉండాలండి. వాడు నిర్వికారంగా ఉండాలి, నిర్వికల్పంగా ఉండాలి. వాడికి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ వాడు అన్నప్పుడు అదొక్కటే ఆలోచించ పట్టుకున్న పాయింట్. మొన్న కేదార్నాథ్ యాత్రలు జరిగి చాలామంది చచ్చిపోయారు. ఒక్కవేళ ఇఫ్ అలా అందరూ పోయి ఏ కేదార్నాథ్ లాంటి చోట నేను దొరికి ఒక్కడే ఉండిపోతే హౌ ద లైఫ్ విల్ బీ ఆఫ్ మైన్, నాది ఎలా ఉంటుంది, నా మానసిక స్థితి ఎలా ఉంటుంది, అది అప్లై చేసుకున్నా. చేసుకొని చేశాను, దెన్ మిగతాది మీరు పూర్తి చేశారు ఏది కావాలది. అయితే ఆయన నాకు ఎంత గొప్ప సలహా ఇచ్చారంటే ఒక్క చిన్న మాట అంటే ఆ టెక్నికల్గా ఇన్నోవాలు ల్యాండ్ రోవర్లు ల్యాండ్ రోజర్లు ఇట్లాంటివి వస్తుంటాయండి, అవి వచ్చినప్పుడు మాత్రం వాటిని అవాయిడ్ చేయండి. చిన్న మారుతీలు టూ వీలర్స్ ఇవి వచ్చినప్పుడే మీరు రండి, ఎందుకంటే నా కెమెరాకి అప్పుడే కనపడతారు మీరండి. కరెక్ట్గా అలాగే తీసుకున్నాడు. అది ఆయన నాకు ఇచ్చినటువంటి గొప్ప టిప్ అక్కడ. ఎంత ఇమోషనల్గా పాత్ర పోషించారో మాకు అర్థమైపోయింది. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఆ డేంజర్ కూడా ఉంటుందిగా, అలాంటిది ఏమైనా జరిగిందా? అయ్య బాబాయ్, కొంప మురిగిపోయింది. నాకు మామూలుగా అక్కడ లోకల్గా జూబ్లీ చెక్ పోస్ట్లో లోకల్గా ఎప్పుడు ఉండే స్టాండర్డ్గా ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది, దాన్ని ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళు. జనరల్గా ఒక్కొక్కే దాని ప్లేస్లోకి ఇంకొక్కొక్క వస్తే ఒప్పుకోదు, ఎంబడబడి తరుగుతుంది. అట్లాంటిది వీడు కొత్త బిచ్చగాడు వచ్చాడు ఏంటి అని చెప్పి నా పక్క గుర్రుగా చూశారు. చూశాక నేను మెల్లిగా రిక్వెస్ట్ చేసి కెమెరా చూపించా, కాసేపు ఆగు వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి, నీకు పోటీ కాదు, నేను యాక్షన్ కోసం వచ్చాను అని అలా వాళ్ళు ఇచ్చేశారు. 4-5 నాకు ఆ బాక్స్లో డబ్బులు వేశారు. నేనేమి ఇదవలా తీసుకొని వేరే అతనికి ఇచ్చేసి అక్కడ ఉన్న అతనికి. ఒకళ్ళు మాత్రం అంటే ఆయన పేరు గుర్తు రావట్లేదు, ప్రొడక్షన్ మేనేజర్ గారు మన దీంట్లో శివదీక్షలో ఉన్నారు, ఆయన వస్తున్నారు. ఆయన మాత్రం తీపై చూసి ఆహా అన్నాడు. ఆయన అక్కడే గుర్తుపెట్టాడు, ఇదేంటని అన్నాడు. అదొక్కటి జరిగింది. అంటే అలా షాక్ తిన్నారు అంటే ఇంకా మీ పంట పండినట్టే, అంటే అంత రియలిస్టిక్గా ఆయన క్యారెక్టర్ని పోషించారన్నమాట. సో బెస్ట్ విషెస్ కృష్ణేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. నాకు ఇంత అంటే రియల్లీ ఐ ఫీల్ చాలా మంచి క్యారెక్టర్, ఒక నటుడిగా తృప్తి పొందడానికి వీలయ్యేటువంటి క్యారెక్టర్ ఇచ్చినటువంటి మా ప్రవీణ్ గారికి అలాగే చాణక్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, తెగలేక చేస్తా. నేను అనుకున్నా అది చెప్పా డైరెక్టర్ గారితో, సార్ ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో చోట నాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు అవసరమైన చోట ఆయన ఇస్తారు, నాకు చాలా అది ఆనందంగా ఉంటుంది, అది వినాలని ఉంది. సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తానని కూడా చెప్పాను. థ్యాంక్ యూ, మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సినిమాలో మీరు చేసే పాత్ర ద్వారా ఇంకా మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ప్రవీణ్ గారు, మరి ఇందాక పబ్లిక్ డిమాండ్
లక్ష్మి గారు డైరెక్షన్ ఇచ్చేశారు, నేను వినాల్సిందే. మరి కృష్ణేశ్వరరావు గారి పాత్ర లుక్ ఇంకొకసారి ప్లే చేసి చూద్దాం. Girl in this movie.